కాకినాడ నగరంలో ట్రాఫిక్ వ్యవస్థను మరింత సౌకర్యవంతంగా మలిచేందుకు అవసరమైన సమన్వయ కార్యాచరణ చేపట్టాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ కృతికా శుక్ల పోలీస్ మున్సిపల్ కార్పొరేషన్ అధికారులను కోరారు బుధవారం మధ్యాహ్నం కలెక్టరేట్ కోర్టు హాల్లో జిల్లా కలెక్టర్ డాక్టర్ కృతిక శుక్ల జిల్లా పోలీస్ సూపరింటెండెంట్ ఎం రవీంద్రనాథ్ బాబు సంయుక్తంగా అధికారులతో సమావేశం నిర్వహించి కాకినాడ నగరంలో ట్రాఫిక్ సమస్యల పరిష్కారానికి చేపట్టాల్సిన చర్యలను సమీక్షించారు సమావేశంలో ట్రాఫిక్ డీఎస్పీ పి మురళీకృష్ణారెడ్డి పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా నగరంలోని వివిధ ప్రదేశాలలో ఎదురవుతున్న సమస్యలను వారికి వివరించారు కాకినాడ నగరంలోని బానుగూడి నాగమల్లితోట సర్పవరం సెంటర్లలో నెల కల్పిన ట్రాఫిక్ సిగ్నల్ లైటింగ్ వ్యవస్థలు పనిచేయడం లేదని వీటిని పునరుద్ధరించడంతో పాటు నగరంలో మరో మూడు ప్రధాన కూడళ్లు జడ్పీ బాలాజీ చెరువు హాల్ సెంటర్లలో కూడా కొత్తగా సిగ్నల్ లైట్స్ ఏర్పాటు చేపట్టాలని ఎస్పీ ఎం రవీంద్రనాథ్ బాబు కార్పొరేషన్ అధికారులకు సూచించారు జిల్లా కలెక్టర్ కృతిక శుక్లా మాట్లాడుతూ రద్దీ రోడ్లలోకి భారీ వాహనాలు ప్రవేశించకుండా గడ్డర్లు ఏర్పాటు చేయాలని ఆదేశించారు స్మార్ట్ సిటీ ప్రాజెక్టు కింద నగరంలో ఏర్పాటు చేసిన సిసి టీవీ కెమెరా వ్యవస్థను సదా పనిచేసే స్థితిలో ఉంచాలన్నారు సమావేశంలో చర్చించిన అన్ని చర్యలను కార్పొరేషన్ పోలీస్ అధికారులు సమన్వయంతో త్వరితగతిన చేపట్టి నగరంలో ట్రాఫిక్ వ్యవస్థను అవరోధ రహితంగానూ సౌకర్యవంతంగానూ ప్రమాదాలకు తావులేని రీతిలో తీర్చిదిద్దాలని జిల్లా కలెక్టర్ కోరారు ఈ సమావేశంలో అడిషనల్ ఎస్పీ పి శ్రీనివాస్ కాకినాడ అరిజినల్ కమిషనర్ సిహెచ్ నాగ నరసింహరావు డీఎస్పీలు ప్రసాద్ ఎం వెంకటేశ్వరరావు భీమారావు జడ్పీ సీఈఓ ఎన్వివి సత్యనారాయణ మున్సిపల్ ఎస్సీ సత్యకుమారి టౌన్ ప్లానింగ్ అధికారులు పాల్గొన్నారు